విద్యాశాఖకు చెందిన ఉద్యోగి జ్ఞానేశ్వర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గంటాపాలెంలోని ఒంగోలు ఉప విద్యాధికారి కార్యాలయంలో ఆయన క్యాంప్ క్లర్కర్గా పనిచేసేవారు. బొద్దిపాటి జ్ఞానేశ్వర్ ఒక పాఠశాల నిర్వాహకుడి నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హరిబాబు అనే వ్యక్తి ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో చైతన్య స్కూల్కి చెందిన అనుమతుల విషయంలో తనకు 30,000 రూపాయలు ఇవ్వాలని జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో జ్ఞానేశ్వర్ను అక్కడే పొంచి ఉన్న అనీస అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎనిమిదవ తారీఖున ఏసీబీ ఆఫీస్ను అప్రోచ్ అయ్యి తనకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్స్ నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ రన్ చేసుకునే దానికి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. మాకు ప్రావిజనల్ రికగ్నిషన్ కొరకు మేము డిసెంబర్లో అన్ని సబ్మిట్ చేస్తున్నాం డాక్యుమెంట్స్. మాకు ఇప్పటి వరకు డిప్యూటీ ఈఓ ఒంగోలు దయానందం గారి నుంచి రిపోర్టు వెళ్ళలేదు. ఆ రిపోర్టు కోసమే మేము పరిపరి విధాలా తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు లంచం డిమాండ్ చేస్తూ మమ్మల్ని చివరకు సీసీ దయానందం డిప్యూటీ ఈఓ ఒంగోలు వారి సీసీ జ్ఞానేశ్వరరావు 5,000 రూపాయలు, దయానందం డిప్యూటీ ఈఓ గారు 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. నాకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి తగిన చర్య తీసుకోమని. ఈరోజు వారు ఆ డబ్బులు లంచం డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినప్పుడు జ్ఞానేశ్వరరావు గారు ప్రజెంట్లో ఉన్నారు, దయానందం గారు లేరు. జ్ఞానేశ్వరరావు తనకు ఇవ్వాల్సినటువంటి దాన్ని డిమాండ్ చేసినటువంటి 5,000 రూపాయలు లంచం తీసుకొని వాళ్ళు సంతకాలు పెట్టినటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్టుల్ని ఆ ఫిర్యాదుదారుడైన హరిబాబుకి ఇవ్వడం జరిగింది. తర్వాత దయానందం గారి కొరకు చూశాము కానీ ఆయన రాలేదు. ఆయన కూడా ఈ మన జ్ఞానేశ్వరరావుని అదుపులోకి తీసుకుని ఆ రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పరిశీలిస్తున్నాం. దయానందం గారిని విచారించాల్సి ఉంది, డిప్యూటీ ఈఓ గారిని. ఆయన కూడా 10,000 రిమాండ్ చేసి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రిపోర్ట్ పంపించలేదు కాబట్టి ఆయన కూడా విచారించాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు జ్ఞానేశ్వరరావుని మనం అదుపులోకి తీసుకుని రికార్డ్స్ అన్ని పరిశీలిస్తా ఉన్నాం. అట్లనే ఎవరైనా లంచాలకు పాల్పడుతూ అవినీతికి పాల్పడుతుంటే ఈ ప్రజలు వాళ్ళు ఏసీబీ వారికి, ప్రకాశం జిల్లా ఏసీబీ వారికి 9440446189, డిఎస్పీ ప్రభాకర్ అలాగే 9440446187, ఇన్స్పెక్టర్ ప్రతాప్, వీళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా దగ్గర నుంచి సరైన సమాచారం మీ దగ్గర నుంచి మేము తీసుకొని మాకు పనికి వచ్చేదైతే మేము ఎలా చేయాలి, ఎలా ట్రాప్ చేయాలి, లేదా అక్రమాస్తులు కలిగి ఉండే సమాచారం ఇచ్చినా మేము దాన్ని నోట్ చేసుకొని మేము దానిపైన వాళ్ళపైన నిఘా ఉంచి సరైన టైంలో యాక్షన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుందని ప్రకాశం జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాం.